నందపురి పులిబిడ్డ వాళ్ళ తాత నాన్న పేరు నిలబెట్టాడు నా కొడుకు అంటూ శాలిని గారు ఎంతో గర్వంతో చెప్తున్నారు. నందమూరి పులిబిడ్డ జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ తాతగారైన రామారావు గారు కానీ మరి వాళ్ళ నాన్న అయిన హరికృష్ణ గారు కానీ సో వాళ్ళ పేర్లని నిలబెట్టాడు జూనియర్ ఎన్టీఆర్ అంటూ ఎంతో ఆనందంగా పుత్రోత్సాహాన్ని వ్యక్తం చేస్తోంది తల్లి శాలిని. సో ఈ సందర్భంగా పుత్రునికి సంబంధించిన విషయాలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది. అలాగే ఈ సందర్భంగా అభిమానులు కూడా వీటి గురించి షేర్ చేసుకుంటూ ఎంతో చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. నందపురి పులిబిడ్డ అంటూ వాళ్ళ తాత నాన్నకి సంబంధించిన విషయాల్లో ఈరోజు పరువు నిలబెట్టారని జూనియర్ ఎన్టీఆర్ మీద ఎంతో నమ్మకంతో ఉన్నారు మన శాలిని. సో ఈ సందర్భంగా ఎన్టీఆర్ తల్లి శాలిని జూనియర్ ఎన్టీఆర్ ఈరోజు ట్రిపుల్ ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా భారీ హిట్ కొట్టినందుకు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సో ఈ సందర్భంగా వీటికి సంబంధించిన విషయాలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది. అలాగే అభిమానులు కూడా దీని గురించి తెలుసుకుని ఎంతగానో షాక్ అవుతున్నారు. సో జూనియర్ ఎన్టీఆర్ తల్లి శాలిని మామూలుగా అసలు మీడియాకి ముందుకు రారు, అలాగే మీడియా ముందు కూడా ఎవరు ఆమెను ప్రశ్నించే సాహసం చేయరు. కానీ ఆమె తొలిసారిగా మీడియా ముందుకు వచ్చి ఈరోజు చరణ్ విషయంలో చాలా సంతోషంగా ఉన్నాను, అలాగే తారక్ విషయంలో కూడా సంతోషంగా ఉన్నాను, ఎందుకంటే తారక్ చరణ్ ఇద్దరు కూడా అన్నదమ్ముల్లా ఉంటారు. సో ఇక తారక్ గురించిన విషయాలకు వస్తే సో ఒక తల్లిగా నన్ను ఆయన చూస్తే ఎంతో గర్వపడేలాగానే చేస్తున్నాడు. ఈ రోజుల్లో కనుక ఆయన తాతగారు నాన్నగారు బ్రతికి ఉంటే వాళ్ళ ఆనందాన్ని 10 మందికి చెప్పుకొని ఎంతో ఆనందించేవారు. సో ఆ విషయంలో మాత్రం మేము చాలా మిస్ అవుతున్నామంటూ చెప్తున్నారు. కాబట్టి విషయాలు అయితే సోషల్ మీడియాలో సైతం ఎంతో సెన్సేషన్గా మారుతోంది. అలాగే అభిమానులు కూడా దీని గురించి తెలుసుకొని అందరూ కూడా వాటిని ఎంతో చక్కగా తనకు అందిస్తూ ఉంటారు. కాబట్టి ఈ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.